హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్. చేసింది కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అయినా కూడా ఎక్కువ వ్యూస్ని, లైక్స్ని, ఆడియన్స్ని సొంతం చేసుకున్న అభిరామ్ పిల్ల ఇప్పుడు మనతో ఉన్నారు. హలో అభి, హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేస్తూ షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి ఫ్రీ టైం ఉంటుందా? జాబ్ చేస్తూ షార్ట్ ఫిల్మ్స్ అంటే ముందు వేరే కంపెనీలో జాబ్ చేసేవాడిని. అక్కడ జాబ్ మాని 1 ఇయర్ సినిమాల చుట్టూ తిరిగి ఆ డైరెక్టర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా సార్ ప్లీజ్ సార్ జాయిన్ అవుతాను సార్ జాయిన్ అవుతాను. వాళ్ళందరూ ఒకటే మాట అన్నారు, ఎంబీఏ చేసావు మంచి జాబ్ వదిలేసుకుని వస్తే ఇక్కడ కెరీర్ పాడైపోద్ది అది ఇది అన్నారు. సో మళ్ళీ 1 ఇయర్ తిరిగి చాలా కష్టాలు పడిన తర్వాత ఇంకప్పుడు మళ్ళీ డబ్బులు అయిపోయినాయి తెచ్చినాయి. ఇంట్లో కూడా తెలియదు నేను జాబ్ మానిన సంగతి కూడా. వాళ్ళు ఏమనుకున్నారంటే వాడు జాబ్ చేసుకుంటే హ్యాపీగా ఉండాలని అనుకున్నారు. కానీ నేను ఇక్కడ సినిమాలు అంటూ జాబ్ మానేసి ఇంట్లో అడగకుండా 1 ఇయర్ చాలా అప్పులు చేసి చాలా తిరిగా ఆ తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాలో జాబ్ వచ్చింది. సో జాబ్ కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ ఆ ప్యాషన్ ఒక్కసారి అనేది వచ్చింది అంటే సినిమా అనేది ఇంకా పోదు. అది ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతాను అంటే స్టార్టింగ్లో ఎవరు కూడా మనకు మోటివేట్ చేయటం అని కానీ, ఎంకరేజ్ చేయటం అని కానీ, అంటే యా యూ గెటింగ్ ఇన్ టు గుడ్ ఇండస్ట్రీ అని కానీ ఎవరు చెప్పరు, ఎందుకలా? యా అంటే 99% నేను చెప్పను, 100% ప్రతి డైరెక్టర్, ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ అందరూ కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎంకరేజ్మెంట్ అన్నది ఇదర్ ఫ్యామిలీ కావచ్చు, సొసైటీ, కజిన్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, చాలా హేళన చేస్తారు. ఫస్ట్ అంతా నీకేమొచ్చరా, నువ్వేం పీక్తావు అక్కడ, పెద్ద పెద్దవాళ్ళు ఏం చేయలేకపోయారు, నువ్వేం చేస్తావు అన్న ఒక నెగిటివ్ వైబ్స్ ఇస్తూ ఉంటారు ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు మీరు అదే కనుక ఎవరైనా ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారని చెప్పారనుకోండి, ఐఏఎస్, ఐపీఎస్, లేదన్నా గ్రూప్స్ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారని చెప్పినా సరే, వాడు కొట్టినా కొట్టకపోయినా ఆ ఏరియాలో అందరూ వాడు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడంటారా అన్న వాడిని ఒక ఏదో హీరోలో చూస్తారు. అదే ఒకడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ, ఆర్టిస్ట్గా కానీ, ఏదైనా టెక్నీషియన్గా కానీ ట్రై చేస్తున్నా అంటే ఆయన ఎంత చీప్గా చూస్తారంటే అరే వాడరా సినిమా వాడరా అన్నట్టు. అమ్మాయిలు అయితే మరీ దారుణంగా చూస్తారు. మేమంటే అబ్బాయి నువ్వు ఎక్కడైనా ఏదైనా చేసేస్తాం కానీ అమ్మాయిలు అంటే అది హీరోయిన్ అంటారా అని ఇంకా ఏవేవో వర్డ్స్ వస్తుంటాయి, మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఇది మారుకుంటే కొంచెం బెస్ట్ అండి. ఫ్లయింగ్ క్యాట్ పిక్చర్స్ సీఈఓ అండ్ ఫౌండర్ మీరే, ఇది స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడే అనిపించింది ఎవరి దగ్గర అప్రోచ్ అవుదాం, ఎవరు ప్రొడ్యూసర్ కింద చేస్తారు అని చెప్పేసి. అప్పుడు అనిపించింది వేరే వారి దగ్గరికి వెళ్తే వేరే వేరే చేంజెస్ చెప్తారు, ఈవెన్ ఇట్ ఈస్ షార్ట్ ఫిలిం, పెద్ద ఫిలిం, ఏ ఫిలిం అయినా సరే చేంజెస్ చెప్తారు. అది స్క్రిప్ట్ నచ్చక కాదు, వాళ్ళ మనకన్నా వాడు తోపు అని ఫీల్ అవుతూ ఉంటాడు. మనం వెళ్ళి ఒక కథ చెప్తే చేంజెస్ చెప్తే వాడికన్నా నేను తోపు అని ఫీల్ అవుతారు కదా అని ఇది మార్చు అది మార్చు అంటూ ఉంటారు. అది బాగా ఫేస్ చేసి ఏది మార్చకుండా నాకు నచ్చింది నేను తీయడం బెస్ట్ రా బాబు అని చెప్పేసి నేనే ఒక ప్రొడక్షన్ హౌస్ లాంటి, పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఏం కాదు మాకు, నేను నా ఏదో చేసుకొని అది చేసామన్నమాట. నేను అప్పుడు వర్కింగ్ ఈ నేమ్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? ఫ్లయింగ్ క్యాట్ అని చెప్పేసి నేను శ్రీకాంత్ ఉన్నాము, శ్రీకాంత్ అరుపుల్లో నా సినిమాటోగ్రాఫరు, ఆలోచించాను చాలా పేర్లు ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి. సో నాకు ఆ పిల్లి, అందరూ ఫ్లయింగ్ హార్స్ అంటారు, ఫ్లయింగ్ ఇది అంటారు, ఎందుకంటే పిల్లి అంటే నార్మల్గా చాలా చిన్నది, అది ఎగిరితే ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకొని ఓకే ఫైన్ ఫ్లయింగ్ క్యాట్ పిక్చర్స్ కొంచెం సౌండ్స్ గుడ్ అని చెప్పేసి అది పెట్టేశాను అంతే. నో పర్టికులర్ రీజన్ ఫర్ దాట్. సినిమా తీయాలనే ఆలోచనకు బీజం పడింది ఇప్పుడు? ఫస్ట్ నుంచి ఉంది, చిన్నప్పుడు వీధిలో కుర్రలు అందరినీ వేసుకొని నువ్వు హీరో నువ్వు హీరోయిన్ అని చెప్పేసి ఇలా చేస్తూ స్టార్ట్ చేసేవాళ్ళం. అండ్ ఇంకా చిన్న చిన్న మీకు ఉంటే ఫిలిమ్స్ ఉండేవి ఇలా అద్దంలో నీళ్ళలో చూసుకునేవి, ఆ ఫిలిమ్స్ గ్యాదర్ చేసి ఒక వైట్ క్లాత్ కట్టి ఒక సినిమా, అదొక సినిమా థియేటర్ లాగా మాకు చుట్టూ గార్డెన్లో ఉంటుంది దాంట్లో చేసేవాళ్ళం. ఆ తర్వాత ఎంబీఏకి వెళ్ళింది, తర్వాత హైదరాబాద్ వచ్చి అలా స్టార్ట్ చేసాను అంతే. ఇప్పుడు తీయాలని ఏం లేదు థాట్. ఒకసారి కేబీఆర్లో జాగింగ్ చేస్తుంటే ఒక చిన్న పాయింట్ వచ్చింది, దాన్ని పట్టుకొని తరుణ్ ఫ్రమ్ తెలుగు మీడియం స్టార్ట్ చేయడం జరిగింది. తరుణ్ ఫ్రమ్ తెలుగు మీడియం కన్నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ భ్రమర అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది, భ్రమర, అందులో నేనే హీరో, అందుకే అది రిలీజ్ కాలేదు. మరి అది రిలీజ్ చేయొచ్చు కదా, అంత సీన్ లేదులే మనకి అని చెప్పేసి నేను ఆపేసి వేరే అబ్బాయిని హీరోగా పెట్టి తరుణ్ ఫ్రమ్ తెలుగు మీడియం స్టార్ట్ చేశాను. ఈ రోజుల్లో చాలా మంది వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడుతూ తెలుగును మర్చిపోతున్నారు. అండ్ మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చూస్తే ఇంగ్లీష్ మాట్లాడే అమ్మాయిని లవ్ చేయకూడదేమో అనిపిస్తుంది. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి ఇలాంటి లైన్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి ఏదైనా కొంచెం మెసేజ్ ఏదైనా చెప్దాం అనుకున్నాను. సో బేసికల్గా నేను చూస్తూ వచ్చింది ఎంబీఏలో కానీ, ఎంబీఏలో కొంచెం మంది ప్రాబ్లమ్స్ చూశాను ఇంగ్లీష్ రాకపోవడం వల్ల వాళ్ళు చేసిన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. అండ్ ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత వచ్చిరాని ఇంగ్లీష్తో అమ్మాయిలు కొట్టే ఫోజులు, ఈ పబ్లో ఆడేట్లో చాలా చూశాను నేను. చూసిన తర్వాత అనిపించింది ఏంటి ఇంగ్లీష్లో మాట్లాడితేనే అడుగు, తెలుగు వచ్చినా కూడా ద వర్స్ట్ కేసు ఏంటంటే తెలుగు వచ్చినా కూడా వాళ్ళు ఇంగ్లీష్లో రాకపోయినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడే ట్రై చేయడానికి అనిపించింది. ఎందుకు తెలుగులో మాట్లాడితే ఎదవల, ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళు ఏం తోపుల, దాని మీద అనిపించింది ఏదైనా రాసుకోవాలి అని చెప్పేసి. అందులో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, తెలుగుకి తెలుగు వారే తెగులు పట్టిస్తున్నారు అని చెప్పేసి. ఆబ్వియస్లీ మనమే చేస్తున్నాం, ప్రతి ఒడు వాడి లాంగ్వేజ్ని బాగా చూసుకుంటాడు.
ఒట్టి తెలుగు వాళ్ళు మాత్రమే ఏ తెలుగులో మాట్లాడే నామినేషన్ అని ఫీల్ అవుతూ ఉంటారు. అది నాకు నచ్చలేదు. ఎక్కడో చిన్నప్పటి నుంచి ఏంటి అంటే, ఇప్పుడు మనం అమెరికాలో పుట్టాం అనుకోండి, అక్కడ ఇంగ్లీష్ వస్తుంది, వాడందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, సో వాడికి నడిచిపోతుంది. తమిళనాడులో పుడితే వాళ్ళు తమిళనాడులో మాట్లాడుతుంటారు, తమిళ వస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ పుట్టి తెలుగులో మాట్లాడితే కుదరదు, అయితే ఇంగ్లీష్లో మాట్లాడు లేకపోతే హిందీలో మాట్లాడుంటారు, కానీ తెలుగులో ఎవడు పట్టించుకోడు. అది ఫస్ట్ నుంచి నాకు ఎక్కడో ఉండేదన్నమాట. ఇంటర్వ్యూస్కి వెళ్తే ఎందుకు తెలుగులో చేయకూడదు, మనం కంప్యూటర్ కూర్చొని ఇంగ్లీష్ మాట్లాడతామా? కాదు కదా, కంప్యూటర్ ముందు కూర్చొని నీకు సి లాంగ్వేజ్ ఏదైనా చేస్తేనే వర్క్ అవుతుంది. ఆ ఫీల్తోనే అనిపించింది, ముందు తెలుగుకు రెస్పెక్ట్ ఇవ్వంట్రా అని చెప్పేసి అది అలా చేయడం జరిగింది. Wow, nice flowers. Yeah, beautiful flowers. I wanna fuck the pubu. What? I wanna fuck the pubu. Appa. Nene mannanu. A pubu tempestana nanu. That is not fuck. It's pluck. Nenu adekada annanu. Tarun from Telugu medium. Ee short film lo hero friend character ki modata vere abbai ni anukunna kani tarvata Ravini enduku teesukunnaru? Teja gar appudu oka movie chestunnaru. Daniki nenu as a artist ga select ayya. అక్కడ ఒక అబ్బాయి బయటకు వచ్చి కూర్చుంటే ఏడుస్తున్నాడు చాలా. ఎందుకు ఏడుస్తున్నావు వెళ్ళాలా అంటే, నేను రిజెక్ట్ అయ్యాను అతిథి అన్నాడు. అప్పుడు నేను చెప్పా, నీకు ఒక రోల్ ఇస్తాను నేను, నువ్వు అలా ఏడవద్దు అంటే. అప్పుడు నేను కూడా కొత్త, ఏం చేయలేదు, నేను కూడా చేస్తాము, మనం చేద్దాము, నువ్వు పక్క నా దాంట్లో ఉంటావు అని చెప్పాను. అబ్బాయి చెప్పిన తర్వాత ఓకే నేను చేస్తాను అన్నాడు. తర్వాత నెంబర్ తీసుకున్నాను, నేను ఫోన్ చేశాను. ఆ అబ్బాయి ఉన్నాడు అంటే, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాను అన్నాడు. ఫోన్ చేసి ఈరోజు షూటింగ్ ఉంది, 2 డేస్ ముందు చెప్పా, ఇలా పలాన రోజు షూటింగ్ ఉంటుంది రావాలంటే నేను వచ్చేస్తాను అన్నాడు. ముందు రోజు ఫోన్ చేశాను, రేపు షూటింగ్ ఉంటుంది నువ్వు రావాలంటే వచ్చేస్తాను. తర్వాత రోజు ఫోన్ చేశాను, నేను ఎక్కడో ఉన్నాను, 1 గంట లేట్ వస్తాను 2 గంటలు లేట్ వస్తాను. నాకు బాగా కోపం వచ్చింది. ఆ రోజు కూర్చొని ఏడుస్తున్నావు ఎందుకు, నేను సెలెక్ట్ అవ్వలేదే అని చెప్పేసి ఏడుస్తున్నావు. ఈరోజు అవకాశం నీ ముందుకు వస్తే యాటిట్యూడ్, నేను 2 గంటల్లో వస్తా 3 గంటల్లో వస్తా అనేసరికి నువ్వు అక్కడే ఉండు అని చెప్పేసి వెంటనే రవికి ఫోన్ చేశాను. రవి ఏంటి అంటే ముందు నుంచి తెలుసు, కానీ వాడు యాక్టింగ్ చేస్తాడని అస్సలు తెలియదు. నాకున్న స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఏంటంటే చేయించుకోవచ్చు, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంది అంటే చేయించుకోవచ్చు అని చెప్పేసి రవిని పిలిచాను. వాడు ఎక్స్ట్రాడినరీగా ఫస్ట్ టేక్ నుంచే మీరు చూసే ఉంటారు కదా, అసలు ఆ ఈజ్తో కానీ వాడి ఇదితో కానీ దాన్ని ఎట్టుకెళ్ళిపోయాడు. సో అది బాగా వచ్చింది, బాగా క్లిక్ అయింది. ఇంకా అక్కడి నుంచి రవి ప్రతి ఫిల్మ్లో కూడా ఏదో ఒక రోల్ రాస్తూ ఉంటాను. వాడికి ఈజ్ లైక్ మై బ్రదర్ అనమాట. అంటే ఇంకా అట్లా అయిపోయాడు. ఆ సినిమాలో ఎలా చూపిస్తున్నారేంటి బావా? అది మొన్న బర్గర్ అంటే బొక్కనాడు బొక్కంట కదరా. అది ఇప్పుడు బాయ్ అంటానికి ఇలా అంటాం కదా, బాస్కో చెప్పడానికి ఇలా అంటాం అంతేనా? మరి బిచ్ అంటే బంగారం బావా, బంగారం. ఇంకోటి ఏదో ఉంది బా, యాసోల్ అంటే వెళ్ళి రండి అని బావా. వెళ్ళి రండి అంతేనా? అంతే బావా, కుమ్మెత్తారు వెళ్ళు నిన్ను కుమ్మతారు. బ్రేకప్ తర్వాత ఈ షార్ట్ ఫిల్మ్ లో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇద్దరు విడిపోతారు. ఇలాంటి క్యారెక్టర్లు మీకు ఎప్పుడైనా తారస్ పడ్డారా? ఇప్పుడు ఆ మూవీ చేసిన ముందు, అప్పుడు, ఇప్పుడు తారస్ పడుతూనే ఉంటారు. అంటే ఫ్రెండ్స్ అంతే ఎలా ఉన్నారంటే, ఇప్పుడు లవర్స్ కానీ నార్మల్గా ఈగోస్, వాడు చెప్పాలి నేను ఎందుకు చెప్పాలి లవ్ చేస్తున్నట్టు, వాడు చెప్పాలి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు నేను వాడిని లవ్ చేస్తున్నాను సిన్సియర్గా, కానీ చెప్పడానికి భయం వేస్తుంది అంటారు. ఎందుకు భయం, వెళ్ళి చెప్పొచ్చు కదా అంటే, లేదు వాడు వచ్చే చెప్పాలి, వాడి ముందు నేను చీప్ అయిపోతా అంటారు. అబ్బాయిలు ఉంటారు నేను దాన్ని లవ్ చేస్తున్నాను అంటారు. ఇలాంటి చూసాను నేను ప్రాబ్లమ్స్, బ్రేకప్ అయిన తర్వాత కూడా నేను ప్రాబ్లమ్స్ చూసాను. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు మనకి, వాళ్ళు సిల్లీ రీజన్స్కి బ్రేకప్ అయిపోతూ ఉంటారు. వాళ్ళని కనుక్కుంటే ఇద్దరిని సెపరేట్గా కూర్చొని అడిగితే ఇద్దరు ఎంత లవ్ చేసుకుంటారంటే అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఇంత లవ్ ఉంది ఎందుకురా మీరు కలవరు అని చెప్పేసి చెప్పితే అర్థం కాదు ఫస్ట్. నేను అందుకనే ఒక లవ్ స్టోరీ తీసుకొని అందులో నా కొన్ని కూడా ఉన్నాయి పర్సనల్ ఎక్స్పీరియన్స్, అవన్నీ కలిపి ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. వినే ఇంట్లో వాళ్ళు చూసిన మ్యాచ్, యుఎస్లో ఉంటాడు, లుక్స్ గుడ్ టు, కానీ నువ్వంటే హే దట్స్ ఓకే. హే నీకు చెప్పడం మర్చిపోయాను కదా, నాకు అమ్మాయి పరిచయంది, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేనంటే చాలా ఇష్టం. హే తనే 100 ఇయర్స్, ఎక్స్క్యూజ్ మీ, తను వేరే వాడితో లవ్లో ఉందిరా? మరి నీలో బసు ఏమే చెప్పావా? నా లవ్ని తను ఎప్పుడో తన లవర్కి ఇచ్చేశాడే. He's already in love with someone. మర్చిపోడుమా, అది నేను మట్టిలో కలిసినప్పుడే.
మనసుకు మరుపు రావాలంటే అది మట్టిలో కలిసినప్పుడే. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలరా. అయినా వాడి హ్యాపీనెస్ కోసం వాడిని వదులుకోవాలంటే దానికి కూడా నేను రెడీ. బాయ్రా. సో యు ఆర్ ఇన్ లవ్? ఐ వాస్ ఇన్ లవ్, బ్రేకప్ అయింది. నౌ యు హ్యాపీ? ఐ యామ్ ఆబ్వియస్లీ చాలా చాలా హ్యాపీ. సింగిల్గా ఉండడం ఎంత హ్యాపీయో అప్పుడు అర్థమైంది. రంభతో రాముడు ఒక షార్ట్ ఫిల్మ్కి ఇలాంటి టైటిల్ పెట్టాలని ఎందుకు అనిపించింది? అంటే కథ రాము అనే ఒక అబ్బాయి మీద స్టార్ట్ అవుతుంది, ఒక అమ్మాయికుడి మీద. క్యారెక్టరైజేషన్ ప్రకారం రంభ లాంటి ఒక అమ్మాయి, అంటే కవ్వించే అమ్మాయి. వీళ్ళిద్దరి మధ్య జరిగేది కాబట్టి రంభతో రాముడు ఎలా జరిగింది అనేది కాన్సెప్ట్. ఇది ఒకసారి నేను ఒక రైటింగ్ గోస్ట్ రైటర్గా చేసేటప్పుడు ఒక పెద్దవాళ్ళతో కూర్చున్నాను. కొంచెం పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, రైటర్స్, పెద్ద పెద్దలు డైరెక్టర్స్ అందరూ ఉన్నప్పుడు ఒక ఇది రంభతో రాముడు చూస్తున్నారు. చూసి అతను వాళ్ళు అన్నారనమాట, కిషన్ రెడ్డికి ఫోన్ చేయన్నారు. దేనికి సార్ అంటే, రంభతో రాముడేంది, నువ్వు అవమానించావు మమ్మల్ని, ఇలా రాముడిని పెట్టి రంభతో రాముడు అంట వింటే నువ్వు అవమానించావు, కంప్లైంట్ ఇస్తావు మీ మీద అన్నారు. ఒకటే మాట అన్నా సార్, దొంగరాముడు అంటే రాముడు దొంగడ, అడవి రాముడు అంటే అడవి మనిష, అలాగే రంభతో రాముడు అన్న అది కాదు సార్, మీకన్నా ఎక్కువ నేనే ఫీల్ అవ్వాలి, ఎందుకంటే రాముడి పేరు నేను పెట్టుకున్నాను. సో అలా అంటే వాళ్ళందరూ నవ్వి, ఈ డైలాగ్కి నవ్వి సరే సరే అని ఊరుకున్నారు అనమాట. సో అది మెసేజ్, కంప్లీట్ మెసేజ్ ఓరియంటెడ్. ఇప్పుడు నేను ఆ మెసేజ్ ఉన్నట్టు పేరు పెట్టి చూస్తే ఎవరు ఓపెన్ చేయరు. రంభతరాముడు కాన్సెప్ట్ ప్రకారం రంభతరాముడు సెట్ అవుద్ది అనిపించింది. సో అట్లా పెట్టాను దానికి. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? మీలా అందం అనుకువ అమాయకత్వం అన్ని ఉన్న అమ్మాయి దొరకాలంటే కొంచెం టైం పడుతుంది కదండీ. మీరేం చేస్తుంటారు? ఆ ఖాళీగా ఉండడం ఇష్టం లేక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానండి. ఎక్కడైనా తిందామా? మీ షార్ట్ ఫిల్మ్స్ లో రవి, జాహ్నవి ఏదో ఒక క్యారెక్టర్ లో అయినా ఉండాల్సిందే, ఎందుకలా? రవి జాహ్నవి వాళ్ళు బేసిక్ గా మంచి ఆర్టిస్టులు, నేనే కాదు వాళ్ళతో ఎవరు వర్క్ చేసినా వాళ్ళని మళ్ళీ పెట్టుకుంటారు. వాళ్ళంత ఫ్రెండ్లీ ఉంటారు. ఇప్పుడు మనం నేను ఏ టైంకి చెప్పినా ఆ టైంకి వస్తారు. నేనే కాదు నార్మల్గా వాళ్ళకి పంక్చువాలిటీ ఎక్కువ, బాగా కలిసిపోతారు సెట్లో, వెరీ పాజిటివ్ పీపుల్. అలాంటి వాళ్ళు ఉంటే ఏంటంటే మనకి ఇంకా ఎనర్జీ వస్తుంది అన్నమాట, ఇంకా బాగా చేస్తామని చెప్పేసి. సో వాళ్ళ కాంబినేషన్ కూడా నాకు చాలా ఇష్టం, అందుకే వాళ్ళ కోసం స్పెషల్గా రోల్స్ రాస్తూ ఉంటాను అన్నమాట. హే రే బావా, ఆ అమ్మాయి విషయం పక్కనట్టు ఈ అమ్మాయి నాకు సెట్ అయిపోయేలా ఉంది. ఏంటి పిల్చా? ఉక్కు చిరాగ్గా ఉంది. రేపు నీ ఫ్రెండ్ని రోజాని తీసుకొని రమ్మను. రోజా రాదు, జబర్దస్త్ బిజీగా ఉంది కదా. ఏడిసావు యదవా. ఒక రోజు తీసుకొచ్చి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయమని చెప్పు. ఆ అమ్మాయిని కలవడానికి రోజేంటి, మావాడు బ్యాండ్ బాజాతో వచ్చేస్తాడు. బాజాలు భోజనాలు పెట్టడానికి రేపు ఆ అమ్మాయి పెళ్లి కాదు, పుట్టినరోజు. యు మీన్ హ్యాపీ బర్త్డే? ఎగ్జాక్ట్లీ. సో రోజు తీసుకొచ్చి బర్త్డే విషెస్ చెప్పి ప్రపోజ్ చేయమను, మిస్ అవ్వద్దని చెప్పు. ఓకేనండి, చెప్తాను. నేను కూడా మిస్ కానను మిమ్మల్ని. అలాగా అండి, మిస్ అయితే మళ్ళీ దొరకడానికి నేను రాయలు కాదు షాయిలు. తల్లో పేలేం కాదు. వాట్? ప్రేమతో పీచు మిఠాయి. ఈ షార్ట్ ఫిల్మ్లో ప్రేమించినప్పుడు ప్రేమని చెప్పాలి, లేకపోతే తర్వాత మిగిలేదు ఏమీ ఉండదు. ఈ షార్ట్ ఫిల్మ్లో క్యారెక్టర్స్కి లలిత్ అండ్ లీలా సెట్ అవుతారని మీరు ఎలా అనుకున్నారు? లలిత్ నాకు 2 ఇయర్స్ నుంచి తెలుసు, ఫేస్బుక్లో మెసేజ్ చేస్తూ ఉండేది ఫ్రెండ్. ఆ తర్వాత చాలామంది దీనికోసం అనుకున్నాము, కొందరు అనుకున్న తర్వాత నాకు అనిపించింది లలిత్ అయితే ఈ రోల్ చేయగలుగుతాడు అని చెప్పేసి. లలిత్ ఫస్ట్ మాస్ అపీరెన్స్ అది ఉన్నా సరే ఈ క్యారెక్టర్కి ఎందుకో ఇది బాగా చాలా కామ్గా ఉండాలి, ఓన్లీ ప్రీ క్లైమాక్స్లోనే ఆ ఎమోషన్ అది బయటకు వస్తుంది. సో లలిత్ని చూసినప్పుడు అనిపించింది చేస్తాడు ఈ అబ్బాయి అది ఇది అని. కాల్ చేసి పిలిచాను, స్క్రిప్ట్ చెప్పాను, చాలా నచ్చింది అబ్బాయి కూడా, చేస్తా అన్న అది ఇది అన్నాడు. అండ్ లలిత్ అండ్ లీలా దీనికోసం ఏమైనా ఆడిషన్స్ చేశారు? సో చాలామంది చూసిన తర్వాత వీళ్ళిద్దరూ ఎందుకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో బాగా నచ్చారు. లలిత్ ముందు నుంచి టచ్లో ఉన్నాడు, అండ్ లీలా మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి, నా ఫ్రెండ్ ఈశ్వర్ వాళ్ళ చెల్లి. సో అలా లీలాను తీసుకోవడం జరిగింది. సో ఇద్దరు కూడా 100% మీరు చాలా న్యాయం చేశారు ఇద్దరు కూడా. ఇంకా జీవితాంతం ఇలా చూస్తూనే ఉంటావా, మాట్లాడవా? నీ ఫ్రెండ్స్తో బాగానే వాగుతావు కదా, మరి నాతో మాట్లాడడానికి ఏమైంది? కాదు, చూపులు మాత్రం టీవీ సీరియల్ చూసినట్టు సంవత్సరాల తరబడి చూస్తూనే ఉంటావు, మాటలు మాత్రం కనీసం షార్ట్ ఫిల్మ్ అంతా కూడా ఉండవు. అమ్మైనా అడగందే పెట్టదురా, ప్రేమ కూడా అంతే, చెప్పకపోతే తెలీదు. బిడ్డ ఆకలి అమ్మకి చెప్పకపోయినా తెలుస్తుంది, నా ప్రేమ కూడా.
నీకు ఏదో రుచి తెలుస్తుంది. నువ్వేమైనా అన్నావా? తాడి పెరిగినట్టు పెరిగావు, ఒక్క మాట కూడా మాట్లాడు. అబ్బాయివేనా అసలు? అమ్మాయిని, నేనే ధైర్యంగా మాట్లాడుతున్నాను. రోజూ వస్తావు, చూస్తావు, ఒక్కోసారి నవ్వుతావు, అప్పుడప్పుడు అది ఉండదు. నీకో విషయం తెలుసా? నువ్వు నాకు సైడ్ కొడుతున్నావు, నా ఫ్రెండ్కి సైడ్ కొడుతున్నావు తెలుసుకోవడానికి నాకు 1 మంత్ పట్టింది. మగాడు మౌనంగా ఉండకూడదు, అమ్మాయి ఓపెన్ కాకూడదు. కానీ ఇవాళ నేనే ఓపెన్ అవుతున్నా. నీ మూగ వార్తలు చూడలేదు. రే, నేను ఇంత మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడవేంట్రా? నువ్వు వేస్ట్రా ఇంకా? నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకు మెంటల్ ఎక్కిపోతుంది. నా వల్ల కాదు. ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఇది డిపెండ్స్ అండి, మనం రాసుకున్న కథని ప్రకారం 1000 రూపాయల్లో తీయొచ్చు, 1 లక్ష రూపాయల్లో తీయొచ్చు. ఇప్పుడు నేను తరుణం తెలుగు మీడియం 10,000లో తీస్తాను. అదే ప్రేమతో పిచ్ మెటకు వస్తే అది 5 లాక్స్ వరకు ఖర్చు అయింది. అంటే ఓన్లీ మేకింగ్ అని కాదు, రెమ్యునరేషన్లు, వాళ్ళ ఫుడ్, 2 కార్లు సెట్లో ఉండేవి, ఒక 30 మంది లొకేషన్లో ఉండేవారు. 5 లాక్స్ మీ ఓన్ మనీయా? అది ప్రేమతో పిచ్ మెట యాక్చువల్గా ఒక ప్రొడ్యూసర్ వచ్చారండి, ఇది ఎవరికి తెలీదు. ముందు రంబతో రాముడు, తర్వాత ఒక సినిమా ఓకే అయింది. ఆ సినిమా ఓకే అయింది, అంతా ఆఫీస్ తీసాము, అంతా బాగానే ఉంది. ఆ ప్రొడ్యూసర్ కొంచెం ఒక చెప్పకూడదు కానీ ఒక షరతు పెట్టాడు, అది నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే MBA చేసి ఇలాంటి పనులు చేయడం కాదురా మేము వచ్చింది, నేను చేయలేను ఇలాంటివన్నీ. అంటే ఎందుకంటే ఇప్పుడు నేను ఒక సినిమా బాగా తీసాను అనుకోండి, అభిరామ్ బాగా తీసాడు అంటారు. బాగా తీయలేదు అనుకోండి, బాగా తీయలేదు, బాగా తీయొచ్చు అంటారు. కానీ నేను ఒక ఇలాంటి తప్పులు చేశాను అనుకోండి, నా సినిమా కెరీర్ కోసం ఇలాంటి తప్పులు చేస్తే నా ఫ్యామిలీని అంటారు, ఇన్ని ఇలా పెంచారు రా అని. సినిమా పోతే పోయింది, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే 1 ఇయర్ తర్వాత. ప్రేమతో పిచ్చిమిటలో ఒక డైలాగ్ ఉంటుంది, జీవితమే తందైనప్పుడు ఎన్ని రోజులు అయితే ఏంటి, ఎన్ని సంవత్సరాలు అయితే ఏంటి అన్నట్టు. జీవితమే సినిమా అయినప్పుడు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తూ ఉంటాం. ఒక మంచి ప్రొడక్షన్ హౌస్లోనే సినిమా చేస్తాను. దాని తర్వాత ప్రేమతో పిచ్చిమిట అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఆయన నేను 5D చేస్తాను సార్, యూట్యూబ్కి 5D సరిపోతుందండి, రెడ్ ఎపిక్కే యూస్ చేయన్నారు. రెడ్ ఎపిక్తో చేస్తాం, మధ్యలో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ ప్రాజెక్టు ఎప్పుడో చేయాల్సిందండి, ఆగిపోయింది అలా. కానీ నన్ను నమ్మి వచ్చారు అందరూ, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ నన్ను నమ్మి వచ్చారు. సో వాళ్ళందరూ అంత ఎంత చాలా ఎఫర్ట్స్ పెట్టారండి, అసలు అంత ఎండల్లో కూడా మధ్యాహ్నం నించోని చాలా కష్టపడి చేశారు. వాళ్ళ ఎఫర్ట్స్ ఎందుకు వేస్ట్ అవ్వడం చేసి మళ్ళీ వెళ్ళి డబ్బులు అప్పు తీసుకొచ్చి అది రిలీజ్ చేయడం చాలా ఒక లెర్నింగ్ లెసన్, చాలా పెద్ద లెసన్ అది. కానీ వీఆర్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరిది. అభిరామ్ వ్యక్తిగత విషయానికి వస్తే లొకేషన్లో ఫుల్ ఎనర్జీ అండ్ జోష్తో ఉంటారని తెలిసింది, నిజమేనా? నేను బాగా బిలీవ్ చేసేది ఏంటంటే సెట్లో ఈ ఎండలో కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రేమతో పిచ్చిమిటకి మేము 24 అవర్స్ షూట్ చేస్తాం. 22 అవర్స్ మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 4 వరకు కంటిన్యూస్గా షూట్ చేస్తాం. సో ఆ టైంలో అందరూ పాపం వీక్ అయిపోతుంటారు, డల్ అయిపోతుంటారు, నిద్ర వస్తూ ఉంటుందని. ఆ టైంలో డైరెక్టర్ అన్నాడు కంపల్సరీ యాక్టివ్గా ఉండాలి. అండ్ ఆ సినిమా చేస్తున్నప్పుడు 1 వీక్ దరిద్రం ఏంటంటే నాకు 102 ఫీవర్ ఉంది. ఈ ఫీవర్లో కూడా ఇలా కంటిన్యూస్గా ఉన్నాను. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే నాదంతా మూవీస్లోనే ఉంది, అక్కడే ట్రై చేయని చెప్పేసి దాని తర్వాత జాబ్ మానేసి కంప్లీట్గా అందులోనే. ఒక షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు ఏం మిస్టేక్ చేశారు, తిరిగి అవి మళ్ళీ చేయకూడదని ఎప్పుడు అనిపించింది? ప్రతిదీ కూడా లెర్నింగ్ అండి. ఏం చేసినా సరే మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం, వేస్ట్ అనేది ఏది ఉండదు. సో దాంట్లో కొటేషన్ కూడా మొన్న ఏదో రాశాం అన్నమాట, కళకి కథకి ఎక్స్పైరీ డేట్ ఉండదు అన్నట్టు. మనం ఎప్పుడు రాసుకున్నా కథ అనేది ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఆర్ట్ కూడా అంతే, ఏదో ఒకటి నేర్చుకుంటా ఉంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. సో అలా ప్రతిదీ నేర్చుకున్నదే తప్ప మిస్టేక్ అంటే ఏం చేయలేదు నాకు తెలిసి. సో ఇట్స్ నాట్ ఎ మిస్టేక్, ఇట్స్ ఎ లెర్నింగ్. లెర్నింగ్ ఆబ్వియస్లీ లెర్నింగ్. సండే చూస్తే మీరు అసలు ఖాళీగా ఉండారనుకుంటా? సండే, సాటర్డే సండే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను వర్కింగ్ కాబట్టి నాకు మిగిలేవి 2 రోజులే, అయితే స్క్రిప్ట్ రాసుకోవడం లేకపోతే షూట్కి వెళ్ళడం. ఈ ఖాళీ అంటే ఒక డే వదిలేశాను అంటే నాకు ఇంకా లోపల ఏదో బాధ వచ్చేస్తుంటుంది, ఒక డే వేస్ట్ అయిపోయింది, ఒక డే వేస్ట్ అయిపోయింది అని చెప్పి. సో ఎప్పుడు మాక్సిమం వేస్ట్ చేయడానికి ట్రై చేయను, ఏదో ఒకటి చేస్తూ ఉండాలని చెప్పేసి. ఏ బ్యాక్గ్రౌండ్, ఏ కాంటాక్ట్స్ లేకుండా ఒక డైరెక్టర్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? బాగున్నాయండి. స్టార్టింగ్లో నేను అప్పుడు జాబ్ చేసేవాడిని, జాబ్ రిజైన్ చేశాను. మా MD చెప్పారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు అభిరామ్, ఇండస్ట్రీ అంటే ఇది, సినిమా అంటే ఇది అని చెప్పేసి. బయట పీపుల్కి అలాగే ఉంటుంది. అప్పుడు ఒక జగపతి బాబు అండ్ భూమిక గారు ఒక సినిమా ఉందండి, స్వాగతం తర్వాత ఒక సినిమా వచ్చింది, అది ఎవరికి తెలీదు ఆ పేరు ఎందుకు. కానీ ఆ కో డైరెక్టర్ ఒక అతను నాతో చాలా ఆడుకున్నాడండి. అంటే నేను అడిగాను అతన్ని, సార్ ఛాన్స్ ఏమైనా ఉందా అంటే, నీకు ఛాన్స్ ఉంది, అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ ఉంది, ఒక ఎంత డబ్బులు కట్టాలి అని. సరే అని చెప్పేసి నేను డబ్బులు అరేంజ్ చేసుకొని అతనికి కడితే నన్ను రాక్ క్యాస్టల్ దగ్గర తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి
సెట్లో అంతా జరుగుతుంది. నన్ను ఒక దూరంగా నించోబెట్టాడు. నించోబెట్టి నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు లోపలికి రాకు, ఇక్కడ నుంచి చూస్తూ ఉండు అంతా ఏం చేస్తున్నారని. నేను ఓకే, నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఫీల్ అయిపోయాను, అప్రెంటిస్ అనుకున్నా, ఓకే ఏదో చేద్దాం అని చెప్పి అక్కడ నించున్నా. ఫస్ట్ డే ఈవినింగ్ అయిపోయింది, వెళ్ళిపోయా. సెకండ్ డే 1 వీక్ అండి, నేను ఎక్కడైతే నించున్నానో అదే ప్లేస్లో ఉండేవండి. టిఫిన్కి వెళ్ళినా భోజనానికి వెళ్ళినా మళ్ళీ పిలుస్తాడేమో అన్న బాధ ఉండే, వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ మిస్ అయిపోతానో అని చెప్పి మార్నింగ్ నుంచి అక్కడే నించుని ఉండేవాడిని. కనీసం టీ వచ్చినా టిఫిన్ వచ్చినా తినేవాని కాదు. మళ్ళీ ఎవడరా నువ్వు ఎక్కడ టిఫిన్ చేస్తున్నావు అంటారని భయం, మళ్ళీ లేవంటారో తోసేస్తారేమో అని భయం. అలా 1 వీక్ వెళ్తున్నాను అసలు ఎవరో మాట్లాడట్లేదు. చాలా వాడేమో రాత్రి ఫోన్ చేసి నాకు మందు కావాలనేవాడు, అదే అనేవాడు, ఇదే అనేవాడు. ఒకరోజు ఫుల్ ఫైర్ అయ్యా. ఏ ఏంటిది, ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు ఏదో కొంచెం ఇంట్రెస్ట్ ఉండి మేము ట్రై చేసుకుంటున్నాము, ఇస్తే ఇప్పించు, అంతేగాని ఇలా డబ్బుల కోసం మందు కోసం లైఫ్ కెరీర్లతో ఆడుకోకు, నీకు నమస్కారం రా బాబు అని వదిలేసి వెళ్ళిపోయా. మీరు చేసిన ఆర్టిస్టులు అంటే మీ టీంలో మీకు బాగా కంఫర్ట్ ఉన్నదే ఎవరితో? టీం అంటే పర్టికులర్గా అలా అనలేరు. టీం అందరూ, నేను ముందు చెప్పినట్టు, అందరూ చాలా పాజిటివ్ పీపుల్, అందరూ చాలా ప్యాషనెట్, అందరికీ మూవీ అంటే ప్రేమ కాదు పిచ్చి. రవి, జాను, లీలా, లలిత్, శ్రీకాంత్ తరపుల, హరీష్ దండగల, వంశీ పట్నాల, కార్తిక్ కొడకండ్ల, కార్తిక్ కిలపర్తి, కార్తిక్ రెడ్డి, నిరూప్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయన్నమాట. ఇలా అందరూ చాలా క్లోజ్గా, శుభాంగి పంత్, అందరూ కూడా చాలా మంచి పీపుల్. వాళ్ళు ఇది కావాలి మాకు, ఇది సెట్లో ఇది కావాలి, మీ ఇది ఉంటేనే వస్తామనేది ఎప్పుడు లేదు. ఏం లేకపోయినా సరే నేను ఫోన్ చేస్తే వస్తారు, చేసేస్తారు, వెళ్ళిపోతారు. ఎప్పుడు కూడా ఒకరోజు మాకు ఎంత వస్తుంది, డబ్బులు ఏమైనా ఇస్తారా, ఫుడ్ కూడా ఏం ఆర్డర్ చేయరు. కానీ చాలా మంచి టీం. షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు, ఓకే, మరి అంత ఖర్చు పెట్టి ప్రీమియర్స్ కూడా వేయటం అవసరం అంటారా? అంటే ప్రతి షార్ట్ ఫిల్మ్ మేకర్ కానీ, ఆర్టిస్ట్ కానీ, టెక్నీషియన్స్ కానీ ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరికి వాళ్ళని వాళ్ళని పెద్ద స్క్రీన్లో చూసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు ఈ స్క్రీనింగ్ వల్ల ఏంటంటే, ప్రసాద్ ల్యాబ్స్లో కానీ, అన్నపూర్ణలో కానీ, ఈ స్క్రీనింగ్ వల్ల ఏంటంటే మమ్మల్ని మేము పెద్ద స్క్రీన్లో చూసుకుంటున్నాం, మాతో పాటు మా ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి మేము ఏదో కొంచెం ప్రయత్నం చేసాం, మీరు చూడండి రా బాబు అని చెప్పేసి అందరినీ పిలిచి ఆ షో పెట్టుకున్నప్పుడు వాళ్ళందరూ చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు జెన్యున్గా వాళ్ళు మనకి నచ్చిందంటే ఇది నచ్చింది అని చెప్తారు, నచ్చలేదు అంటే ఇది నచ్చలేదు. దానివల్ల మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా వెబ్ సిరీస్ నడుస్తుంది, ఫ్యూచర్లో మీరు కూడా వెబ్ సిరీస్ ప్లాన్ చేసే అవకాశం ఏమైనా ఉందా? వెబ్ సిరీస్ ప్లానింగ్ ఉందండి. అంటే ఇప్పుడు నేను ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్తో టైఅప్ అయి ఉన్నాను. వాళ్ళు ప్రస్తుతానికి ఏం చేయొద్దు అని చెప్పి ఒక చిన్న కండిషన్ పెట్టారు. సో ఇప్పుడు కాదు, కానీ ఒక మంచి ప్రొడక్షన్ హౌస్లోనే వెబ్ సిరీస్ త్వరలో చేస్తాను నేను. ఎందుకు అంటే నా బేస్ షార్ట్ ఫిల్మ్స్ అండి. నేను 4 తెలిసాను అంటే ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్. సో నేను దాన్ని ఎప్పటికీ వదలను. నేను ఎంత డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అయినా సరే ఆబ్వియస్లీ గోల్ అదే, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే ఉంటాను. సో వెబ్ సిరీస్ కూడా త్వరలోనే చేస్తాను. ఒక ఫీచర్ ఫిల్మ్ తీయాలి అంటే షార్ట్ ఫిల్మ్స్ ఖచ్చితంగా తీయాలంటారా? అంటే షార్ట్ ఫిల్మ్స్ తీస్తేనే ఫీచర్ ఫిల్మ్ వస్తుంది అని కాకుండా, అంటే నాలాంటి అంటే ఒక బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, ఒక కాంటాక్ట్స్ లేని వాళ్ళు, సినిమా గురించి ఏమీ తెలియదు మాకు, తిరిగి జాబ్లు వదులుకొని తిరిగి చాలా కష్టాలు పడి ఛాన్సులు రావు. సో మాలాంటి వాళ్ళకి షార్ట్ ఫిల్మ్స్ అనేవి చాలా యూజ్ అవుతున్నాయండి. ఈరోజు రేపు ఇప్పుడు నాకు అవకాశం కూడా వచ్చింది ప్రేమతో పిచ్చిమిటై, అది చాలా స్క్రీనింగ్ అయ్యి ఒక పెద్ద ప్రొడ్యూసర్ చూసి ఆయనకి చాలా బాగా నచ్చి ఆయన ఫోన్ చేసి పిలిచి, అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఆయన, పెద్ద పెద్ద టాప్ హీరోస్తో చేసిన ఆయన ఈరోజు నాతో కూర్చొని కొన్ని గంటలు కొన్ని రోజులు స్పెండ్ చేస్తున్నారు, అలా కాదభిరామ్ ఇలా అని చెప్తున్నారంటే నిజంగా నేను ఓన్లీ బికాస్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్. సో మీ ఫీచర్ ఫిల్మ్ ఎప్పుడు? ఫీచర్ ఫిల్మ్ ఇప్పుడు స్క్రిప్ట్ జరుగుతుందండి, ఒక ప్రొడక్షన్ హౌస్లో ఆల్రెడీ స్క్రిప్ట్ డిస్కషన్ జరుగుతుంది, తొందరలోనే అఫీషియల్గా అనౌన్స్ అవుతుంది, తొందరలోనే ఉంటుంది, డీటెయిల్స్ చెప్తాను మీకు. ఫీచర్ ఫిల్మ్ అయితే ఉంది. ఈ ఇండస్ట్రీలో మీకు చేయూతనిచ్చింది ఎవరు? ఫస్ట్ నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్నన్న థాట్ చెప్పింది శ్రీకాంత్ తరపుల, నా సినిమాటోగ్రాఫర్, ప్రతి దానికి వాడే సినిమాటోగ్రాఫర్ ఫస్ట్ చెప్పిన తనకి. తర్వాత శ్రీనివాస్ అని నా ఫ్రెండ్ శ్రీనివాస్ బోర్సు అని ఒకడున్నాడు, తనకి చెప్పాను. తర్వాత కార్తిక్ రెడ్డి, బ్రేకప్ తర్వాత హీరో. తర్వాత హరీష్ దండగల, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తను కూడా వెనుకండి, ప్రేమతో పిచ్చిపోయే ప్రాబ్లంలో ఉన్నప్పుడు తను కూడా వెనుకండి, ఇలా నా ఫ్రెండ్స్ అందరూ, మాక్సిమం ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేసిన వాళ్ళు. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాది బేసికల్గా వైజాగ్ అండి, మమ్మీ డాడీ అందరూ అక్కడే ఉంటారు, వాళ్ళు బిజినెస్ ఉంది, అన్నయ్య అక్క అందరూ అంతే ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ. ఎంబీఏ చేసి మళ్ళీ సినిమాల వైపు వెళ్తానంటే మీ ఫ్యామిలీ నుంచి స్పందన ఎలా ఉంది? యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ నేను ఫ్యామిలీకి ఏం చెప్పలేదు. ఫస్ట్ సాక్షిలో తరుణ్ ఫ్రమ్ తెలుగు మీడియం తర్వాత సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ పడింది, ఆవిడ ఫోన్ చేసి నా ఇంటర్వ్యూ తీసుకున్నారు ఫోన్లోనే మొత్తం. ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి 7:00 అభిరామ్ని ఇంటర్వ్యూ వచ్చింది చూసుకున్నారు. నేను జస్ట్ ఆన్లైన్లోనే యాప్లో చెక్ చేశాను, అది ఇంతే ఉంది, ఏ ఇంతే ఉంది లైట్లే అనుకున్నా.
ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ సరే కొందాం ఒక పేపర్ అని చెప్పేసి షాప్ దగ్గర ఆగి ఒక సాక్షి పేపర్ అని అడిగా. వాడు ఇచ్చాడు. ఓపెన్ చేసి చూస్తే బ్యాక్ సైడ్ హాఫ్ ఆఫ్ పేజ్ నాదే ఉంది యాడ్. ఫుల్ ఫోటో ప్లస్ పోస్టర్ అన్నీ ఉన్నాయి. ఒక ఎన్ని కాపీస్ ఉన్నాయి అని చెప్పేసి అన్ని కాపీస్ కొనేసుకున్నాను. ఇప్పటికీ కాపీస్ నాతో ఉన్నాయి. అప్పుడు ఇంట్లో తెలిసింది. నో నెగిటివ్స్? అలా ఏం లేదు. యాక్చువల్గా ఫస్ట్ రంబో బ్రేకప్ తర్వాత చూపించలేదు, తరుణ్ ఫ్రమ్ తెలియడం చూపించలేదు. ఒకసారి ఫ్యామిలీ అందరినీ పిలిచి నాకు తెలిసిన తర్వాత రంబోతో రాముడు స్క్రీనింగ్ ఇన్ ద సెన్స్ ఇంట్లో పెద్ద టీవీ ఉంది, అందరూ అందరినీ కూర్చోబెట్టేసా. అప్పుడు ఫస్ట్ సక్సెస్ ఎక్కడ వచ్చింది అంటే వాళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చాయి. లాస్ట్ క్లైమాక్స్ పొలంలో తండ్రి వెళ్ళిపోతున్నప్పుడు చిన్నప్పుడు తోడుగా ఉన్న పేరెంట్స్కి మనం పెద్ద అయ్యాక నీడ్గా ఉండాలి అని చెప్పి ఒక డైలాగ్స్ ఉంటాయి, అది నా వాయిస్ ఓవర్ మీద వస్తుంటాయి. సో అది చూసి బాబాయ్ వాళ్ళ డాడీ వాళ్ళు కొంచెం కంట్లో నీళ్ళు అంటే వాళ్ళు కొంచెం ఏదో ఫీల్ అయ్యారు. అప్పుడు నాకు నిజంగా ఓకే మనలో కూడా కొంచెం ఏదో ఉంది అని అప్పుడు అనిపించింది. సో డిసైడ్ ఓకే గో హెడ్ విత్ యువర్ డ్రీమ్స్ అని చెప్పేసి అన్నారు. సో మీలో మీకు నచ్చనిది అంటే నేను ఇది మార్చుకుంటే బాగుంటుంది అలాంటిది ఏమైనా ఉందా? నాలో నాకు నచ్చిన పాయింట్లు ఏంటంటే ఫస్ట్ మొహమాటం. కోపం రాదు, వస్తే ఒక రేంజ్లో ఉంటుంది. నాకు కొంచెం నేను మొహమాట పడుతుంటాను ఎక్కువ, ఆ మొహమాటాన్ని ఆపుకుంటే బాగుంటుంది అని ఒక అనిపిస్తుంటుంది అంతే. అంతకుమించి పెద్ద మార్చుకోవాల్సిన ఏం లేవు. మీకు సెల్ఫీస్ అంటే బాగా ఇష్టమా? సెల్ఫీస్ అంటే కన్నా ఫొటోస్ చాలా ఇష్టం. ఎక్కువ ఫొటోస్ దిగుతూ ఉంటా. అంటే ఎఫ్బీలో ఎక్కువ పోస్ట్ చేస్తూనే ఉంటారు కదా? ఎఫ్బీలో ఫొటోస్ ఎక్కువ పెడుతుంటా. నాకు ఫొటోస్ అనేవి అందరికీ తెలిసినాయి, మెమరీస్. ఒక చాలా ఎక్కడికైనా ఏదైనా ప్లేస్కి వెళ్ళినా ఎవరైనా కలిసినా సరే ఫొటోస్ దిగుతూ ఉంటా. సో అవేంటంటే తర్వాత చూసుకున్నా సరే నవ్వు వస్తూ ఉంటుంది. ఓకే అంటే నవ్వు అంటే బ్లష్, ఓకే ఇలా చేసాను ఇలా చేసాను. సో ఐ లవ్. అభి, ఇప్పటివరకు మీ షార్ట్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు మీ ఇష్టాల గురించి మాట్లాడుకుందాం. మీ ఫేవరెట్ యాక్టర్? రజనీకాంత్ గారు, అప్పట్లో తెలుగులో వెంకటేష్ గారు. పర్టికులర్గా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం. అంటే వ్యక్తిగా ఆయన చాలా ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు. యాక్ట్రెస్? సౌందర్య గారు చాలా ఇష్టం. మూవీ? చాలా మూవీస్ అని అంటే డైరెక్టర్ చాలా లిస్ట్ ఉంటుంది. డైరెక్టర్? డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. మీ ఫేవరెట్ డిష్? చికెన్. చికెన్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ చాలా ఇష్టం. మీ స్ట్రెంగ్త్ ఏంటి? నా స్ట్రెంగ్త్ అన్నీ అంటే ఎక్కువ నవ్వుతూ ఉంటారు. మీ ఫేవరెట్ కొరియోగ్రాఫర్? డాన్సర్ ఆబ్వియస్లీ ప్రభుదేవ గారు. మీ షార్ట్ ఫిల్మ్ చూస్తే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ లేకపోతే కామెడీ పైన నడుస్తుంది, ఇలాగే మూవీస్ కూడా ఇలాగే చేస్తారా లేదంటే మీ నుంచి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫ్యూచర్లో అంటే ఇక్కడ నుంచి అన్ని ఎక్స్పెరిమెంట్లే ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే ఒక మార్క్ వేయకుండా ఫస్ట్ ఎంటర్టైన్మెంట్లో తీసుకుందని వచ్చినా కానీ ఇక్కడ నుంచి ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను నేను. నా దగ్గర చాలా కథలు ఉన్నాయి ఇంకా, అంటే ఎక్స్పెరిమెంట్స్ వైస్. కొన్ని హర్ట్ చేసిన విషయాలు కూడా ఉన్నాయి, కొన్ని బాధ కలిగించిన విషయాలు కూడా ఉన్నాయి, అవన్నీ నేను చెప్పదలుచుకుంటున్నాను ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జూరియల్ స్టూడియోస్. అంటే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని కూడా పిలిచి వాళ్ళతో ఇంటర్వ్యూస్ తీసుకొని వాళ్ళకు కూడా ఇంత ఎంకరేజ్ చేస్తున్నారంటే ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ చాలా ఇన్నోవేటివ్ థాట్ ఇది, ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారో కానీ మీరు కీప్ గోయింగ్. అండ్ మాలాంటి వాళ్ళని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, ఇది వాళ్ళకి మన ఫిల్ డ్రీమ్స్. అభిరామ్ పిల్ల తన చేసిన షార్ట్ ఫిల్మ్స్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో స్టార్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సీ యూ. Thank you.